हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी बादुशा। बादुशालु परफेक्ट गा अलागे स्वीट शॉप लो दोरके बादुशा लागे रावालंटे ई विधंगा ओकसारी ट्राई चेयंडी। चाला सिंपल गा ईजी गा ई बादुशालु रेडी चेसुकोवच्चु। एवैना स्पेशल ओकेशन्स लेदा पंडगलप्पुडु ई विधंगा चेसि पेट्टारंटे चाला यम्मीगा तिनेस्तारंडी। ఈ స్వీట్స్ని బయట కొనేదానికంటే మీ చేతులతో మీరే చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది। సింపుల్గా ఈజీగా ఈ బాదుషాని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి, అలాగే 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి। పెరుగు 2 టీ స్పూన్ వేసుకోవాలి, 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇవన్నీ పిండితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। పిండి నెయ్యి అలాగే పెరుగు బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దాన్ని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి। ఈ బాదుషాలకి పిండి అనేది లూజ్గా కలుపుకోకూడదండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి। ఇలా ప్రెస్ చేసి చూస్తే క్రాక్స్ వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి। ఎంత ఫ్రెష్ చేసి కలుపుకుంటే మనకి బాదుషాలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి। దానిపై మూత నుంచి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సెట్ అవ్వనివ్వాలి। స్టవ్ పై ఒక పాన్ నుంచి అందులో 1/4 కప్పు చక్కెర వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। చక్కెర కరిగి పాకం వచ్చేంత వరకు దాన్ని కలుపుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి। 1/2 అవర్ అయిపోయింది, పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది। ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకోవాలి। ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని చేతిలో తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్గా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసుకుంటూ దాన్ని అంతా చేతులతో తిప్పుకుంటూ రెడీ చేసుకోవాలి। అలా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ప్రెస్ చేయాలి। అన్ని బాదుషాలను కూడా అలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి। కొంచెం పాకంని తీసుకొని 2 వేళ్లతో ముట్టుకుంటే మనకి తీగలాగా సాగితే పాకం అనేది కరెక్ట్గా వచ్చిందని అర్థమవుతుంది। స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని అలాగే ఉంచాలండి। ఆ తర్వాత అన్ని బాదుషాలను రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్క దాన్ని దానిలో వేసుకోవాలి। ఆయిల్ని బాగా వేడి చేసుకోకూడదండి, కొంచెం మామూలుగా వేడైన తర్వాత దానిలో వేసుకొని ఆ బాదుషాల్ని తిరగదిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే లోపల పిండి అనేది చక్కగా ఉడుకుతుంది। అన్నిటిని కూడా అలాగ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలి। అలా పాకంలో వేసుకున్న తర్వాత స్పూన్తో రెండో వైపు కూడా తిప్పుకోవాలి। 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ పాకంలో అలాగే ఉంచాలండి। టెన్ మినిట్స్ తర్వాత వాటిని ఒక్కొక్క దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ బాదుషా రెడీ।
వీటిని ఇలా రెడీ చేశారంటే ఇంకెప్పుడు స్వీట్ షాప్ నుండి తెప్పించుకోరండి, అంత టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఈ బాదుషాలు రెడీ చేసుకోవచ్చు. పాకం చేసుకునేటప్పుడు ముదురు పాకం చేసుకోకూడదండి. ముదురు పాకం అయితే బాదుషాలు అనేది గట్టిగా వస్తాయి. కొంచెం లేత పాకం రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఈ బాదుషాలు రెడీ చేశారంటే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా స్వీట్ షాప్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా మన ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఈ బాదుషాలు రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.